వైసీపీ సోషల్ మీడియా సైకో వర్ర రవీందర్ రెడ్డి విషయంలో కడప జిల్లా పోలీసుల దొంగాటపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వైసీపీ కీలక నేత లోపాయికారి ఒప్పందం చేసుకుని రవీందర్ రెడ్డిని కావాలని వదిలేశారని తెలుసుకుంది. వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ కడప చిన్నచౌక్ సీఐపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో ఇద్దరు సీఐలపై క్రమశిక్షణ కత్తి వేలాడుతోంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు వైఎస్ విజయమ్మ, షర్మిల, సునీత ఇలా జగన్ వ్యతిరేకులందరినీ సోషల్ మీడియాలో తిట్టిపోసిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వైసీపీ సామాజిక కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని పట్టుకున్నట్లే పట్టుకుని వదిలేయడం కడప పోలీసుల మెడకు చుట్టుకుంటోంది. సభ్య సమాజం అసహ్యించుకునే పోస్టులు పెట్టిన కేసులో రవీందర్ రెడ్డిని మంగళవారం అదుపులోకి తీసుకున్న కడప పోలీసులు 41A నోటీసు ఇచ్చి వదిలిపెట్టేశారు. ఈ క్రమంలో పెద్ద లోపాయికారి ఒప్పందమే జరిగిందని తెలుస్తోంది. వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు నేరుగా పట్టుకోకుండా పులివెందులకు చెందిన ఓ వైసీపీ ప్రజా ప్రతినిధి సాయం కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన సూచనల మేరకే మంగళవారం సాయంత్రం పులివెందులలో అదుపులోకి తీసుకుని కడప తాలూకా పోలీస్ స్టేషన్ కు తెచ్చారు. ముందే చేసుకున్న ఒప్పందం మేరకు వర్ర రవీందర్ రెడ్డికి పోలీసులు 41A నోటీసు ఇచ్చి పంపే క్రమంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజంపేట పోలీసులు వర్రాను మరో కేసులో అదుపులోకి తీసుకునేందుకు కడప వెళ్లారు. అప్పుడు కడప తాలూకా పోలీసులు రవీందర్ రెడ్డిని రాజంపేట పోలీసులకు అప్పగించకుండా హైడ్రామా చేశారు. బయటకు వెళ్లాక మీరే పట్టుకోవాలని ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. ఈ క్రమంలోనే వర్ర పరారయ్యాడు. వైసీపీ ప్రజా ప్రతినిధి సూచనల మేరకే కడప తాలూకా పోలీసులు వర్రాను తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ను వెంటనే కడపకు పంపారు. కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు, చిన్నచౌక్ సీఐ తేజమూర్తి ఇద్దరూ వైకాపా ప్రజా ప్రతినిధితో మంతనాలు జరిపారనే విషయం అప్పుడే బయటపడింది. జిల్లా ఎస్పీ కూడా దానికి అంగీకరించి నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ హర్షవర్ధన్ రాజును బాధ్యతల నుంచి తప్పించింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. చిన్నచౌక్ సీఐ తేజమూర్తిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం మరో ఇద్దరు సీఐలపై వేటు వేసే అవకాశాలు ఉన్నాయి. వర్ర రవీందర్ రెడ్డిని వదిలేయడాన్ని రాష్ట ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో జిల్లా పోలీసులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. వర్ర ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. వర్ర భార్య, సోదరుల్ని పోలీసులు ప్రశ్నించారు. అనంతరం ఇద్దరికీ 41A నోటీసు ఇచ్చి ఇంటికి పంపించారు. వేములకు రండి, మీ ఫోన్లు ఉన్నాయి, ఇస్తాము అంటే సరే మన స్టేషనే కదా, మన వాళ్లే కదా అని అనుకోని మేము వచ్చాం సార్. కడపకు తీసుకొచ్చి లోపల రూమ్ లో పెట్టి కూర్చోబెట్టారు సార్. పోలీసులే తీసుకెళ్లారా లేదా ఆయన ఎక్కడికన్నా వెళ్లాడా అసలు ఏ విషయం మాకు తెలియదు. కడపలో పోలీస్ స్టేషన్ వద్ద వర్ర కుటుంబ సభ్యుల్ని జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి అంజాద్ బాషా పరామర్శించారు.